ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ ఆ మతం ఈ మతం ఇలాంటి ఏమైనా వేరియేషన్ చూపిస్తున్నారా? అందరూ ఒకలా చూస్తున్నారా? ఇప్పుడు నేను ఊర్లో చూసుకుంటా, అంటే వీళ్ళంతా మా ఎస్సీలు. నేను ఏదైనా సమస్యను పోయినానంటే మీ ఊర్లో పలాని లీడర్ ఉన్నారని చెప్పేవాడు ఎవరు? టీడీపీ వాళ్ళు 100% కావాలని నేను కూడా నిరూపిస్తా. నేనే పోయిన ఒక సమస్య కోసం ఊరందరూ పోతే నువ్వు పలాని వాళ్ళు తీసుకురాబో అన్నారు. నాకు అవసరంలా, నేను ఓటేసింది నేను ఎవరికే, ఎవరికైనా ఓటేస్తా. నా అభిప్రాయం అది, నేను సమస్యను నీ కాడికి వచ్చినా నువ్వు చేయాలా, నువ్వు పలాని వాళ్ళు తీసుకుని రాబో లీడర్ని అంటే నేను ఏడకపోయేది. ఎస్సీ నేను ఎవరిని తీసుకొని పోయేది? ఇప్పుడుండే గవర్నమెంటు మేము లీడర్లు అయినా మేము పోతుంటే నువ్వు పక్కనుండు, ముందు ప్రజలను తీసుకుని రా, ప్రజలకు సమస్య పరిష్కరిస్తాం. మీ సమస్య మాకు అవసరం లేదు, ప్రజలు మాకు కావాలా. డైరెక్ట్గా ప్రజలు అసలు నేను మా ఊర్లో నేను తీసుకుంపోతే ఎమ్మెల్యే కూడా మేము పోతాం మాకు తెలిసిపోయాయని చెప్తాడు ఎవరు? ముసలివాళ్ళు కూడా అది ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సాటిస్ఫైగానే ఉన్నారు, అందరూ 100% సాటిస్ఫై.